పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన కనమైన మీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి మా బ్రతుకులో పరొక దినాన్ని ప్రసాదించి ఈ దినమందు ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా మీ మాటల ద్వారా ఈ ప్రాంతంలో మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీ పిల్లల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో ఇంతవరకు మీ కుమారుని ద్వారా కొన్ని మంచి సంగతులు మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మరికొన్ని మాటలు వినిపిస్తుండగా తోడుగా ఉండండి వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి మేమే కాదు ఈ మైక్ యంత్రం ద్వారా ఈ ప్రాంతంలో వారి గృహాలలో ఉండి ఎందరో ఈ మాటలు ఆలకిస్తున్నారో వారందరినీ మీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి ఈ మాటల ద్వారా కొందరైనా మార్పు నొందునట్లు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మీ మాటలు బోధిస్తున్న నాకును మీ జ్ఞానమునిచ్చి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా మీ వాక్యాన్ని బోధించడానికి తగిన జ్ఞానమును నాకు ప్రసాదించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి ఆమేన్ దేవుని మాటలు మీకు అందించడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని మాటలు మీకు అందించుట కొరకు మమ్మలను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన పెద్దలు దైవజనులు డిప్యూటీ డైరెక్టర్ గారు బాబురావు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్న మా సోదరులు మాతో జత పనివారు ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్లు దైవ సేవకులు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం ప్రియులారా మధ్యాహ్నం వేళ ఒక మంచి సంగతిని మనం విన్నాం తొందరపడి తొలగిపోతావా చాలా మంచి అంశాన్ని ఆలోచించాం ఈ రాత్రి మరొక పాఠం మనం ఆలోచించబోతున్నాం మరి మీకు ఫ్లెక్సీలో కనబడుతుంది పరలోకపు పరుగులో నీవు ఉన్నావా పరలోకపు పరుగులో నీవున్నావా ఇది కేవలం ఇతరులను ప్రశ్నించటానికి మాత్రమే కాదు కానీ మనలను మనం కూడా ప్రశ్నించుకోవాలి పరలోకపు పరుగులో నేనున్నానా అని ప్రియమైన దేవుని పిల్లలారా ఈ టైటిల్లో పరలోకం అనే ఒక పదం ప్రత్యేకంగా కనబడుతుంది ఈ పరలోకం దేవుడు కలిగించిన లోకాలలో ఒక ఉన్నతమైన గొప్ప లోకం దేవుడు మూడు లోకాలు కలిగించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు మూడు లోకాలను అనగా ఆయన ఉంటున్న పరలోకాన్ని మనము నివసిస్తున్న ఈ భూలోకాన్ని ఈ భూలోకానికి క్రిందనున్న పాతాళ లోకాన్ని సృష్టించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం చాలామంది ఏడు లోకాలు ఉన్నాయని ఏడేడు లోకాలు ఉన్నాయని ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు కానీ అవన్నీ వాస్తవాలు కాదు పిల్లారా దేవుడు చెప్పిందే వాస్తవం కలిగించిన వాడు దేవుడు గనుక ఆయనే కరెక్ట్గా చెప్తాడు పరలోకం ఉందని భూలోకాన్ని నేనే చేశానని మీకు కనిపించని మరొక లోకం పాతాళం కూడా ఉందని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేశాడు ఈ మూడు లోకాలలో ఏం జరుగుతుందో అక్కడ పరిస్థితులు ఏమిటో అక్కడ ఉన్నవారు ఎలా ఉంటారో ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేశాడు అంటే లోకాలను కలిగించిన దేవుడు ఆ లోకాలలో ఏముందో అక్కడ ఏం జరుగుతుందో చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథంలో ఆయన తెలియచేశారు ప్రియులారా ఈ భూలోకాన్ని గురించి ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు
ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఎలాంటి మరి వాతావరణం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నంత కాలం మనకు కష్టాలు నష్టాలు కన్నీళ్లు వేదన నిందలు బాధలు శ్రమలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆకలి దుఃఖము ఇలా ఎన్నో చెప్పుకుంటూ మరి వెళ్ళవచ్చు అంటే ఈ లోకంలో మనం ఇవన్నీ చూస్తున్నాం ఎవరు మనకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు ఇక మనకు తెలియవలసింది మన కళ్ళకు కనిపించనివి మరో రెండు లోకాలు ఉన్నాయి వాటి గురించి దేవుడు బైబిల్లో చెప్పాడు మీరేమైనా చూసుచ్చారా అని నన్ను ప్రశ్నించకండి దేవుడు బైబిల్లో వ్రాసిన దాన్ని చూసి మీకు చెప్తున్నా నేను మదంతా కాపీ నాలెడ్జ్ ఆ దేవుడు చెప్పింది మీకు చెప్తున్నా ఇక భూలోకం క్రింద పాతాళ లోకం ఉందని దేవుడు రాయించాడు ఆ లోక పరిస్థితులు మీకు చెప్తాను భూలోక పరిస్థితులు మనకు తెలుసు వాటిని పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు ఇక్కడున్న పరిస్థితుల కంటే భిన్నమైన పరిస్థితులు భిన్నమైన వాతావరణం కలిగిన లోకమే ఒక భయంకరమైన లోకమే పాతాళ లోకం అక్కడ ఏముందని ప్రభువు చెప్పాడు అక్కడికి వెళ్తే ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును అక్కడ అగ్ని ఆరదు అక్కడ పురుగు చావదు నిత్యము యుగయుగాలు ఆ పాతాళంలో నరకాగ్ని గుండం అనేది ఒకటి ఉంది అందులో వేదన పడాలి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు ఆ పాతాళ లోకంలో యాతనకరమైన స్థలానికి వెళ్ళిన ఒక ధనవంతుడి పరిస్థితులు కూడా ప్రభు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళకూడదండి ఎందుకంటే అది చాలా భయంకరమైన లోకం అక్కడికి వెళ్ళకూడదు ఆ లోకంలో ఆ మండుచున్న అగ్నిగుండంలోనికి ఎవరు వెళ్ళకూడదు ఇకపోతే పరలోకం పైన ఉంది ఆ పరలోకంలో ఎవరు ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా దేవుడు చెప్పాడు కొంచెం తగ్గించున్నాను ఇది సౌండ్ నేను గట్టిగా మాట్లాడతాను పరలోకాన్ని గురించి దేవుడు వ్రాయించిన మాటలు మీరు చూడాలి రాత్రి ఎందుకంటే పరలోకానికి సంబంధించిన పాఠం కదా ఇది పరలోకంలో ఏముంది అక్కడ ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే పరలోకంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉంటాడని ఆయన కుడిపార్శ్వమున ప్రస్తుతం యేసుక్రీస్తు వారు ఉన్నారని కోట్ల మంది దూతలు ఆయన చుట్టూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతుంటాం ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడకు మనం వెళితే మనం ఎలా ఉంటాం భూమి మీద ఉన్న పరిస్థితులు ఎక్కడ ఉంటాయా భూమి మీద ఎలా ఉన్నామో అక్కడ అలానే ఉంటామా అని మనం ఆలోచిస్తే అక్కడ మనం వెళ్ళిన తర్వాత అక్కడకు మనకు మనం ఎలా ఉంటామో మనకి ఎంత ఆనందం కలుగుతుందో దేవుడు చెప్తున్నాడో చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ప్రియులారా 16వ వచనం నుండి వారికి అనగా పరలోకము వెళ్ళిన వారికి అని మీరు పెట్టుకోవాలి పరలోకములో దేవుడు ఉన్న ఆ లోకములోనికి వెళ్ళిన వారికి ఆ వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు ఏలయనగా సింహాసనము మధ్యము నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలపు బొగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఎంత మంచి మాటలండి పరలోకంలో ఏముంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడికి వెళితే మనం ఎలా ఉంటాము అంటే అక్కడికి మనం వెళితే అక్కడికి వెళ్ళిన వారికని స్టార్ట్ చేశాడు కదా వారికంటే పరలోకం వెళ్ళిన వారికి ఇక మీదట ఆకలి లేదు ఇక మీదట అంటే ఇప్పటి వరకు ఆకలి ఉంది
ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనకి ఇక్కడ ఏముంది ఆకలి ఉంది ఉందా ఉదయం తింటే మధ్యాహ్నం కాళ్ళి ఆకలే ఆకలి ఆ మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రికి ఆకలి చూసారా ఆకలే ఆకలి ఈ ఆకలి బాధతో నేరాలు చేసే వాళ్ళు కూడా ప్రపంచంలో లేకపోలేదు ఒక ఆయన నేరం చేసి నేరం నాది కాదు ఆకలిది అని చెప్పాడు ఊరుకుంటారా ఆకలిస్తే పని చేయాలి నేరం చేయటం ఏంటి ఆలోచించండి నేరం నాది కాదు ఆకలిది అని పరిగమానుడు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ ఆకలి ఉంది ఈ ఆకలి చంపుకోవడం కోసం ఎన్ని విద్యలు పెట్టుకున్నాడు ఆకలి తీర్చుకోవడం కోసం భోజనం కోసం మనిషి పెట్టుకున్న విద్యలు కోటి విద్యలట కోటి విద్యలు ఎందుకయ్యా బాబు నీకంటే కూటి కోసం అంటాడు కూడెందుకు అంటే ఈ సెంటర్ పాయింట్ లో ఉంది కదా ఈ ఆకారానికి సెంటర్ పాయింట్ లో ఉంది అదే జానడు పొట్ట ఈ పొట్ట ఎందుకు అంటే చివరికి మట్టి కోసం తప్ప దేనికి పనికి రాదు ఇది ఆత్మ వెళ్ళిపోతే మట్టిలోకి వెళ్ళడమే దీని కోసం ఈ జానడు పొట్టను పోషించుకోవడం కోసం కోటి విద్యలు పెట్టుకున్నాడు కష్టపడుతున్నాడు చూసారా పరలోకానికి వెళ్తే ఆకలి లేదు ఏం లేదు ఇక్కడ ఉన్న ఆకలి అక్కడ లేదు అంటే ఇక్కడ పరిస్థితులు అక్కడ లేవు పాతాళంలోనైతే ఎంతకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి పరలోకానికి వెళ్తే అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ కనిపించవు ఆకలి లేదు అంటే డ్యూటీలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగాలతో పని లేదు ఎంత బాగుంటుందండి ఎంత బాగుంది ఆ లోకం ఆకలి లేదు తర్వాత దాహమైనను లేదు మంచినీళ్ళండి 20 రూపాయలు ఈ బాటిల్ ఎంత 20 రైల్వే స్టేషన్లోకి వెళ్తే 25-30 రూపాయలు చూసారా బస్ స్టాండ్లో బస్సులో కూర్చుంటే బాటిల్ తీసుకొచ్చాడు ఎంత అంటే 30 రూపాయలు అన్నాడు ఎందుకంటే ఆకలి బాధతో వాళ్ళే అదే దప్పికతో వాళ్ళే కొనుక్కుంటారని చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా ఒకప్పుడు కిరోసిన్ రేటు ఇంతే ఉండేది ఇక రాబోయే రోజుల్లో పెట్రోల్ రేటు కమ్ముతారేమో మంచినీళ్ళు అక్కడికి వెళితే పరలోకానికి దాహమయ్యదట దాహం లేదు దాహం వేస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామండి అసలు దాహం లేదు తర్వాత సూర్యుని ఎండ లేదు ఇక్కడ ఫ్యాన్లు కావాలి మనకు ఏసీ కావాలి కూలర్లు కావాలి ఎంత ఇబ్బంది పడుతున్నామండి వేసవికాలం వచ్చింది స్టార్ట్ అయిపోయింది చూసారా అక్కడ సూర్యుని ఎండ లేదు ఏ వడగాలి కూడా అక్కడ తగలదు అన్న నన్ను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నీకు గాలి ఉందా నాన్న గాలి ఉందా పర్వాలేదా అని అడుగుతా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడికి వెళ్తే ఈ పరిస్థితులు ఎక్కడ మనకి ఫ్యాన్తో పని లేదు మనకి ఏసీలు అవసరం లేదు అక్కడికి ఏ వడగాలి అక్కడ తగలదు తర్వాత కన్నీళ్లు లేవు అని చెప్పాడండి కన్నీళ్లు లేవంటే కష్టం లేదు బాధ లేదని అర్థం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడట చాలేనాయనా భూమి మీద ఉన్నంత కాలం నా పనుల కోసం ఏడ్చావు కన్నీళ్లు పెట్టుకున్నావు అంతే కదండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంత కాలం శరీరధారి అయి ఉన్న దినములన్నీ కూడా ఆయన ఎలా గడిపాడు కన్నీళ్లతో గడిపాడు కదా శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి బ్రతికాడని మనం చదువుతాం ఏమండి కన్నీళ్లు ఎక్కడేనండి ఈ లోకంలోనే శరీరదారులుగా ఉన్నంత కాలమే కన్నీళ్లు ఇక మనం అక్కడికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్తుంటే నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేసి చాలేనాయన ఏడ్చిన వరకు ఇక ఆనందంగా ఉండని అక్కడ పరలోకంలో మనల్ని చేర్చుకుంటాడు ఎంత బాగుందండి ఆ లోకం అసలు ఈ మాటలన్నీ మీకు ఎందుకు వినిపిస్తున్నానో తెలుసా కనీసం ఆశైనా కలిగి దానికోసం బ్రతుకుతారేమోనని ఆ పరలోకపు జీవితం కోసం పరలోకం కోసం బ్రతుకుతారేమోనని ఇంతగా మీకు విడమర్చి చెబుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం రాత్రి ఇకను ఉండదు దీపకాంతి అవసరం లేదు
సూర్యకాంతి కూడా అక్కడ మనకు అవసరం లేదట. ఏమండి రాత్రి లేదటండి? ఏం లేదు? రాత్రి లేదు. రాత్రుల్లో మనం పని చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది అండి. రాత్రుల్లో ప్రయాణానికి ఇబ్బంది, లైటింగ్ లేకపోతే రాత్రుల్లో మన పనులకు ఇబ్బంది. ఒక మాట చెప్తాను, కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళకు ప్రతిరోజు రాత్రి. వాళ్ళ బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏమి కనిపించదు. వాళ్ళు మన ప్రక్కన ఉన్నప్పుడు, అబ్బా ఈ చెట్టు ఎంత బాగుంది, ఈ పువ్వు ఎంత బాగుంది, ఈ కాయ ఎంత అందంగా ఉంది, ఈ చిన్న పిల్లోడు ఎంత బాగున్నాడు, వీళ్ళు కట్టిన ఇల్లు ఎంత బాగుంది అంటుంటే, అయ్యో నా కళ్ళుంటే నేను చూసేవాడిని కదా అని వాళ్ళు చాలా ఏమండి ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రియులారా, రాత్రి లేదట. పరలోకానికి వెళ్తే ఇక ఏమి లేదు, రాత్రి ఇక ఎన్నడూను లేదు. చదవండి, దీపకాంతి అవసరం లేదు. ఇట్లా లైట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి పిల్లలు ఏర్పాట్ల కోసం లైట్లు పెట్టేశారు, ఎంత ఖర్చు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరే లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చూసారా? తర్వాత వారు యుగ యుగములు, ఒక రోజు రెండు రోజులు కాదండి, ఆనందంగా దేవుడితోనే యుగ యుగాలు మనం ఏం చేస్తాం? చూసారా? యుగ యుగాలు, యుగ యుగాలు దేవునితో రాజ్యం చేస్తామట. ఎంత మంచి మాటలండి. ఇదంతా ఎక్కడుంది? ఇది పరలోకంలో జరిగేది. మనంత గొప్ప లోకం కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? చాలా మందికి పరలోకం ఉందంటే నమ్మరండి, వాళ్ళకి నమ్మకాలు కుదరవు. ఇదే లోకం, ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ప్రియులారా, పరలోకానికి వెళ్ళాలి మనం. పరలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు, ఒక ఉన్నతమైన లోకం. అక్కడ ఇల్లు మన కొరకు ఎప్పటి నుండి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పారు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్న రాజ్యమది. శిష్యులతో చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండు లాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మన కోసం ఇల్లు కడుతున్నాడంటండి దేవుడు. లోకం పుట్టింది మొదలుకొని కడుతున్నాడట. ఎంత బాగుందో అది, ఎంత బాగుంటుందో. మనిషి కడితేనే అసలు ఎంత జిగేలమంటుందండి ఇల్లు. అసలు దేవుడు కడితే అది ఎలా ఉంటుంది? అక్కడ ఉండాలని అనిపించట్లేదా? ఆ ఎండలో ఉంటున్నప్పుడు మనకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీళ్ళు లేవు, కష్టం లేదు. ఇంకా చెప్పాలంటే కుళ్ళుపోతుళ్ళు అక్కడ ఉండరు. గుణిగేవాడు ఉన్నాడు, సరిగేవాడు ఉన్నాడు, ఏడ్చేవాడు ఉన్నాడు. ఇక్కడ మంచి బట్టలు కట్టుకుంటే ఏడుస్తారు, మంచి వాహనం కట్టుకుంటే కొనుక్కుంటే ఏడుస్తారు. అందుకే వాహనం వెనక నన్ను చూచి ఏడవకరా అని పెడతారు. నన్ను చూచి ఏడవకరా అని ఎందుకు పెట్టాడంటే, ఎవడైనా ఏదైనా కొనుక్కుంటే మనుషులు ఏడుస్తారన్న సంగతి వాడికి అర్థం అయింది గనక. ఇక్కడండి ఎంత ఇబ్బంది అండి బ్రతకటం. మనం మంచిగా బ్రతికినానండి, మన కోసం చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏమంటే మన చుట్టూ కూడా మంచి వాళ్ళు లేరండి. పరలోకానికి వెళ్తేనండి అందరూ మంచోళ్ళేనండి. కుళ్ళుపోతోళ్ళు ఉండరండి. రానివాడు కదా వాళ్ళ, అక్కడికి రానివాడు కదా. ఈ చెత్త చెదారం ఉండదు అక్కడ. ఫ్రెష్గా అంత మంచి వాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళు అందరూ గుండెలు కత్తుకునే వాళ్ళే ఉంటారు. అక్కడ లాజరు చనిపోయిన తర్వాత పరదేశులో అబ్రహాము గుండెలకేసి ఆయన హత్తుకున్నాడు కదా. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడనంటే, రాను ఆయన వచ్చేయని చెప్పి గుండెలు కత్తుకున్నాడండి. అందరూ ప్రేమించే వాళ్ళే, అందరూ ప్రేమ చూపించే వాళ్ళే, మంచి వాళ్ళే ఉంటారండి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామండి? ఎంత ఇబ్బంది అండి. బాగా సేవ చేద్దామన్నా ఎవడో ఒకడు రాళ్ళేస్తుంటాడు. ఏమండి మంచిగా బ్రతుకుతుంటే ఏడ్చేవాడు ఉంటాడు, వెనక లాగుతూ ఉంటారు ముందుకెళ్తుంటే. అక్కడికి వెళ్తే ఇదంతా ఉండదండి. అందుకేనండి ఇక్కడ ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా, బట్టలు ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి ఏమండి ఏమి మనకి బాగా పెద్దగా లేకపోయినా పర్వాలేదండి, పరలోకం కావాలి. ప్రియులారా, పరలోకం కావాలి. మన సహోదరులు జాన్సన్ విక్టర్ గారు ఎప్పుడు మాతో, ఆయన పరలోకం సంపాదించుకోవాలా. చూడండి పరలోకం కోసం ఎంత గొప్ప గొప్ప పాటలు రాశాడు ఆయన.
పరలోక స్థలం కోసం పాటలు రాశాడు. ఈ స్థలాల కోసం కొట్టుకొని రాస్తున్నారు. అక్కడ మనకు ఒక స్థలం ఉందన్న సంగతి మీకు తెలుసా? అక్కడ ఒక ఇల్లు ఉంటుందని తెలుసా? నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నీకు ఒక నివాసం. వారి వారి క్రియల చొప్పున ప్రతివానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక బాగా కష్టపడాలి దేవుడి కోసం. పరలోకం ఊరికి అడిగితే రాదు. చాలా మంది ఏమనుకున్నారు, తేరగా ఇస్తాడు పరలోకం, నీళ్ళలో మునిగాను కదా బాప్తీసం తీసుకున్నా నాకు పరలోకమే పరలోకం అనుకుంటున్నారు. అసలు నిన్ను మెట్టు కూడా ఎక్కని రావాలనుకుంటే పరలోకానికి నువ్వు ఒక మెట్టుకి వెళ్ళటానికి వీల్లేదు. పరలోకం అడిగితే రాదు. అడుగుడి ఇవ్వబడునని బైబిల్లో ఉందని ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా ఆయనకు పరలోకం ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, మా బాబుకి ఇచ్చేయి, మా పాపకి ఇచ్చేయి, మా ముసలోడికి ఇచ్చేయి, మా ముసలమ్మకి ఇచ్చేయి, మా బంధువులకి అంత ఇచ్చేయి, తేరగా ఉంది మరి నీకోసం. జబదయ్య కుమారుల తల్లి వచ్చింది, కొడుకులకి ఏం కావాలని అడిగింది. ఆ మత్తయి సువార్త 20:20లో జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి నిలబడింది. అమ్మా ఏం కావాలి నీకు అని అడిగాడు. నీ కోరిక ఏంటి, ఏం కోరుతున్నావు అని అడిగాడు. మనమైతే ఎన్ని కోరికలు చెప్పుకుంటాము, ఎన్ని చెప్తామోనండి. ఆవిడ ఒకే కోరిక కోరింది, అయ్యా నీ రాజ్యములో ఈయన ఇద్దరు కుమారులలో నీ రాజ్యంలో ఇక్కడ పరలోకంలో కూడా ఎప్పుడు నా పిల్లలిద్దరు కూడా కుడివైపున ఎడమవైపున మంచి మంచి పోస్టులు నా పిల్లలకి ఇచ్చేయమని అడిగింది. ఈ లోకపు తరులు ఏమడుగుతున్నారు, ప్రభువా మావాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, అక్కడ ఒకే పోస్ట్ ఉందంట, 1000 మంది పోటీ పడుతున్నారంట, 999 మందిని వెనక్కి నెట్టి మామూడిని ముందుకు పెట్టి వాడికి మాత్రమే ఉద్యోగం. ప్రభు ఎంత స్వార్థం నీకు, ఎంత కులిబోద్దాని, అసలు మంచిదానివి కాదు. అంటే ఎవడేమైపోయినా పర్లేదు, నీ కొడుకును మాత్రం ముందు పెట్టేవాళ్ళ. చాలా మంది వాళ్ళ ప్రార్థనలు అనే ఉంటాయి. ఎంత స్వార్థపరులండి. మామిడికే రావాలి కొంచెం గట్టిగా ప్రార్థన, గట్టిగా ఏంటో మన మాకు అర్థం కాదు. గట్టిగా ఏంటి, వాడిని 4 దెబ్బలు కొట్టి చేయాలా ప్రార్థన? ఏం కోరుకున్నాను అసలు, నీ కోరికలేంటి? అసలు ఈ లోకమే శాశ్వతం కాదు. ఎక్కడుంటే అండి, ఎక్కడుంటే ఏంటి, అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి కలిగి ఉండండి. అన్నము వస్త్రం అంట, మళ్ళీ ఇల్లు సంగతి ఏంటి? మనుషుల యొక్క నిత్య అవసరాలు ఏంటండి? మనుషులు ఏం చెప్తుంటారు, కూడు గూడు గొడ్డ కావాలంటారు. ఇక్కడ గూడు లేదు, ఏ అన్నము వస్త్రం. అదేంటి ప్రభువా అన్నం వస్త్రం అనో, మాకు గూడు నివాసం కూడా కావాలి కదా. దాన్ని చెప్పలేదు ఏంటంటే, ఒరే 4 రోజులు కదా ఉండేది, నువ్వు అద్దెకున్నా పర్లేదురా, అద్దెకుండి ఎక్కడో చోట చెట్టు కింద ఎక్కడో ఒక చోట ఉండి అబ్రహం గోడాలు వేసుకోవాలా, అలా ఉండేసి నువ్వు వచ్చేసి నా దగ్గరికి ఈ కొద్ది కాలం కోసం ఏంట్రా బాబు అని అంటాడు ఆయన. దేవుడు ఎంత మంచివాడండి, మన కోసం ఎదురు చూస్తున్నాడండి వస్తామేమోనని. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం ఎంత ఉన్నతమైన లోకం, అంత ఉన్నతమైన లోకాన్ని ఆయన చేసి ఇవన్నీ అక్కడ ఉన్నాయని చెప్పినా ఒక్కడు కూడా ఆశ పుట్టడం లేదండి, ఇక్కడే ఉంటారట. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను తలగా ఉంచనన్నవే కానీ తోకగా ఉంచనన్నావు. మా ఇంటి పక్కోడికి 10 ఎకరాలు ఉంది ప్రభువా, వాడికి నేను తలగా ఉండాలంటే నాకు 11 కావాలి కదా ప్రభువా, నువ్వు నాకు 11 ఇచ్చే ప్రభు, 9 ఇచ్చినా నువ్వు తోకనైపోతాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నిజం ఆ పక్కనే ఉండి చేస్తున్నాడు అప్పుడు. అంటే వీడికి ఏం కావాలి, 11 ఎకరాల పొలం కావాలట. మరి ఇంటి వెనక నీ వీడింటి వెనక 50 ఎకరాలు ఉంటే 51 అడుగుతావు, నీకు అద్దు బద్దే ఉంది. అసలు భయం లేదండి ఒక్కొక్కడికి, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. ఒక పరలోకం నీ కోసం ఎదురు చూస్తుందన్న సంగతి, దాని కొరకు నువ్వు పరుగులు తీయాలన్న సంగతి, దాని కొరకు బ్రతకాలన్న సంగతి ఎప్పటి వరకైనా నీకు అర్థమైందా? బైబిల్ చదువుతున్నారా? బైబిల్లో పరలోకం గురించి ఎంత గొప్పగా వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పరలోకం కోసం ఒకనాడు అపవాది తన దూతలతో తన పక్షాన ఉన్న వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడట. అది ఎంత గొప్ప లోకం వాడికి తెలుసు గనక యుద్ధం చేయాలనుకున్నాడు, దాన్ని సంపాదించుకోవటం కోసం. ఆ పరలోకంలో ఉన్నతమైన స్థలాల కోసం వాడు చూశాడు గనక వాడు పోరాటం చేయటానికి సిద్ధపడ్డాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేమైనా చేస్తున్నావా? అడగటం మాత్రం నేర్చుకున్నారు. జబదయ్య కుమారుడు తల్లి అడిగిందండి, అడిగితే అడుగుడు ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఇస్తాను అని అన్నాడా? అనలేదు. అమ్మా మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు, దానికోసం కష్టపడాలి. ఆ మాటకు అర్థం అదే, నేను త్రాగబోయే గిన్నెలోని మీరు త్రాగగలరా?
అని వారిని అడగగా వాళ్ళు ఏమనుకున్నారు ద్రాక్షరసం అనుకున్నారు సరే అది అనుకున్న అది త్రాగిన తర్వాత ఏం చేయాలి అది త్రాగిన తర్వాత ఏం చేయాలి ఈ రోజు సంఘాల్లో త్రాగుతున్నారని త్రాగుబోతులాగా ఈ రోజు అని ఎన్ని గ్లాసులకి ఇచ్చారో పిల్లలు తీసుకురా తీసుకురా అన్నారండి నేను ఇల్లు లేదు ఆ త్రాగడానికి అంత మీకు బాధ కలుగుతుంది ఏంటి పౌలు గారు కూడా అదేనండి మీకు ఇల్లు లేవా ఏంటి ఎక్కడ ఎంత తాగుతున్నారు అన్నారు ప్రియమైన దేవుని పిల్లలారు అందుకే చిన్న చిన్న గ్లాసులు వచ్చాయి ఈ మధ్యకాలంలో ఎంత గ్లాసు ఒక ఆయన మా సంఘంలో ఒకప్పుడు మేము ఇలానే పంపిస్తే ఒక ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం తాగిపెట్టేవాడు ఎందుకంటే ఇంత తాగుతామంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఎంత తాగితే అంత ఆశీర్వాదం అని అంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్ చేయాలంటే ఎంత ఎన్ని బాటిల్ కావాలి ఒక వారం కొంచెం త్రాగితే తాగినట్టు కాదా ప్రియమైన దేవుని పిల్లారా నిజం చెబుతున్నా నేను ఒక ముసలాయన ఉండేవాడు మాకు పెద్ద తలపోటండి ఆయన దగ్గర కనుక ఈ పాత్ర పోయిందంటే మొత్తం దాకా అక్కడ పెట్టేవాడు ఎన్ని బాటిల్ తేవాలయా నీకోసం మళ్ళీ ఏమన్నాడు తెలుసా కొంచెం పంచదార కూడా వేస్తే బాగుండేది కదా ఇది త్రాగటమే తప్ప త్రాగిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఏం చేస్తే పరలోకం ఇస్తాడో కూడా అస్సలు బుద్ధిగా తెలియదండి అడగటం మొదలు పెట్టారు అడిగితే పరలోకం రాదు కష్టపడి సంపాదించుకోవలసిందే పరలోకం నీ కష్టాన్ని ఇచ్చి ఎప్పటివరకు చెప్పాడు కదా తమ్ముడు నీ కష్టాన్ని ఇచ్చి నీవు కష్టపడి నువ్వు సాధించుకోవాలి పరలోకం తెలుసా సాధించుకోవాలండి ఆ పరలోకం కోసం ఏమిస్తున్నామని ఆ పరలోకం కోసం ఏం కష్టపడుతున్నాం పాటలతోనే సరిపుచ్చుకుంటుంది ప్రపంచం నీకోసం పరుగులు తీస్తా నీకోసం ప్రాణం పెడతాను పాడుతుందో కాబట్టి ఎప్పుడు తీసావు పరుగులు ఎప్పుడు తీసావు పరుగులు నీకోసం పరుగులు తీస్తా అంటుంది పాటలో ఏ రోజు పరిగెత్తావు నువ్వు దేవుని సువార్త ప్రకటించడానికి ఇంకొకడు పాటిస్తే వాడుకో ప్రభు అని నన్ను వాడుకోండి ఇంట్లో పడుకుని వాడుకోమంటే ఎట్లా వాడుకుంటారా నిన్ను వాడుకో అంటే నువ్వు వస్తే కదా వాడుకోవడానికి సేవకుల దగ్గరకు వచ్చి అయ్యా నన్ను వాడుకోండి దేవుని పనులంటే వాడుకుంటారు ఈ పాట పాడటం పోయి పడుకోవడం గురకలు పెట్టి ఎప్పుడు నువ్వు వాడబడతావు ఎప్పుడు వెళ్తావు పరలోకానికి ఎలా ఎలా సంపాదించుకుంటావు పరలోకం పరలోకం ఎంత గొప్ప లోకం అండి ఎంత గొప్ప లోకం ఏమండి ఒకప్పుడు మనం ఈ లోకానికి రాకముందు అక్కడే ఉన్నామండి పరలోకంలో తండ్రితో కూడా ఏమంటే మన నివాస స్థలము ఆయనే అక్కడ నుండి మనం ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికే వెళ్ళాలి ఇక్కడ ఒంగోలు డిపో నుండి బస్సు బయలుదేరింది అనుకోండి అది ఎంత దూరం వెళ్ళి మళ్ళీ ఎక్కడికి రావాలి మళ్ళీ డిపోకు రావాలి మరి మన డిపో ఏది పరలోకం అక్కడ నుంచి వచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు అంటారు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి విషయాన్ని ఆయన తెలియజేశాడండి ప్రియులారా మొదటి పేతురు 2:11 ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక మీరు పరదేశులను యాత్రికులు మనం ఏ దేశంలో అంట మనం పరదేశులు పరదేశులు అంటే మరో దేశానికి మరో లోకానికి చెందిన వాళ్ళమండి మనం మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటే ఒక పని మీద మీరు తిరుగుతున్నారు మీరు ఈ దేశానికి ఈ లోకానికి చెందినవారు కాదు యాత్రికులం యాత్రికులం అందుకే బైబిల్లో యాత్ర కీర్తనలు ఉంటాయి యాత్ర కీర్తన కొన్ని కీర్తనలు ఏ కీర్తనలు యాత్ర కీర్తన అంటే నీవు యాత్ర చేసేటప్పుడు ఆదరణ పొందుకోవటానికి నువ్వు చదువుకోవాల్సిన కీర్తనలు అవి మనం యాత్రికులం అంటే దేవుని పని మీద తిరగవలసిన వారం దేవుని పని చేయవలసిన వారం చేస్తున్నారా దేవుని పని మా షెడ్యూల్లో ఎప్పుడు ఖాళీ ఉండదండి మేము ఎప్పుడు పని పెట్టుకుంటాం ఎందుకంటే మాకు అర్థమైంది పని చేస్తే పరలోకం ఇస్తాడు దేవుడు అని పని చెయ్యాలి పని చెయ్యాలి ఈ పని చేస్తుండగా ప్రాణం పోయినా పర్వాలేదండి పరదర్శిస్తాడు దేవుడు తర్వాత ప్రభు వచ్చి మనకు పరలోకాన్ని ప్రసాదిస్తాడు దాని కొరకు ఎదురు చూడాలి మనం మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు పరదేశులు 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 పరదేశులము ప్రియులారని ఒక పాట ఉంది దాన్ని ఎప్పటికీ దేనికి
ప్రతికించారు చనిపోయిన తర్వాతనే పాడాలి శవాన్ని తీసుకొని పోయేటప్పుడు పాడాలని పెట్టారండి నేను అర్థం కావడానికి ఒక వేదిక మీద పల్లం అందుకున్నాను పరదేశులు ప్రియులారంటే ఒక ఆమె అంటుంది ఈ అయ్యగారికి ఎక్కడ ఏ పాట పాడాలో కూడా తెలియలేదు అంటారు నాకంట నాకు ఎక్కడ ఏ పాట పాడాలో రాదంట ఎక్కడ పాడాలి దాన్ని బ్రతికున్నోడు దగ్గర శవం దగ్గర బ్రతికున్నోడు దగ్గర చెప్పాల్సిన మాట అది పరదేశులము ప్రియులారా ప్రియులారా మనము పరదేశులమును యాత్రికులమని ఎవరికి చెప్పాడు బ్రతికున్న క్రైస్తవులకి చెప్పాడు పేతురు గారు అంటే పాట పాడితేనే చస్తావా అంత భయం ఏంటి నీకు ఆ పాట పాడితేనే చనిపోతారంట ఎంత భయమోనండి ఎంత అంటే చనిపోరు చనిపోవడానికి వీల్లేదు ఇక మీ పరలోకం వద్దేంటి ఇక్కడే ఉంటారా ఎక్కడే ఉంటారండి శవం తీసుకొస్తున్నారు అనుకోండి ఎదురు వెళ్ళట్లేదు ఈ మధ్య క్రైస్తవులు కూడా ఈ సందులో పడి గొంతులో పడిపోతుంటారు ఎందుకు పోతున్నాను నీకు భయం అంటే దేవుడు ఏమంటే దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు జీవిత దినాలు రాశాడు మరి రాసిన దేవుడు ఈరోజు శవానికి ఎదురుపడి వీడిని ఒక 5 సంవత్సరాలు తగ్గిస్తాడా ఎంత వెరితనం అండి మనిషికి 5 సంవత్సరాలు ఆయన తగ్గిస్తాడండి ఎందుకు భయపడుతున్నావు ఈ పాట విన్న తర్వాత డేరుకి వెళ్ళిపోవాలి శవం ముందు వెళ్ళండి ఏం పర్వాలేదు ఏదో ఒక రోజు మనం మరణించాలి ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా వెళ్ళాలి కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఈరోజు పరలోకం నుంచి వచ్చామన్న సంగతి తెలుసా తెలియదండి వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును ఎక్కడి నుంచి వచ్చారని అడగండి ఈరోజు క్రైస్తవులను బైబిల్ పట్టిన క్రైస్తవులని ఎక్కడి నుంచి వచ్చావేంటి మరి నీకు అసలు ఆ మాత్రం కూడా తెలియదా అని అంటారు వాళ్ళ ఊరు ఎక్కడ ఎక్కడున్న ఊరు పేరు చెప్తారు కానీ మనం వచ్చింది ఎక్కడి నుండి పరలోకం నుండి వచ్చాం వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశం ఎక్కడ ఉండాలి నీ మనసులో ఉండాలి అప్పుడు మళ్ళా నువ్వు వెళ్ళడానికి నీకు వీలు కలుగుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే నీ మనసులో ఎప్పుడు కూడా నేను పరలోకం నుంచి వచ్చాననే జ్ఞాపకాలు ఉండాలి ఎవరండి నేను జగ్గేపేట నుంచి వచ్చానండి జగ్గేపేట నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలు చూసి ఎందుకంటే జగ్గేపేట కంటే ఒంగోలు పెద్దది ఇక్కడ పరిస్థితులు ఇదంతా చూసి అసలు నేను జగ్గేపేటను మర్చిపోవాలనుకోండి డిలేట్ అయిపోయింది నా మనసులో నుండి నేను వెళ్తాను జగ్గేపేట ఒకవేళ అన్నగారు నన్ను బస్ ఎక్కిచ్చినా అది ఆగిన చోట దిగి ఎక్కడో తిరుగుతుంటాను చెత్త కాగితాలు ఏరుతుంటా అలాంటి వాళ్ళు ఉంటారు కదా టౌన్లలో చెత్త కాగితాలు ఏరుకుంటూ పోతుంటారు కనబడిందల్లా తింటుంటారు సరైన బట్టలు ఉండవు తలంత కూడా బాగా అంటుకొట్టుకొని పోయి ఏమండి ఒక దిబ్బలా తయారైపోతా ఉంటుంది వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఏ మీ పేరేంటి అని అడగండి అడి పేరు తెలియదు వాడికి నీ ఊరేంటని చెప్పండి అది చెప్పడు నీ బంధువుల పేర్లు చెప్పమనండి అది తెలియదు అవసరమైతే నేను రాయి తీసుకుని కొట్టేస్తాడు వాడిని మనం ఏమంటాం పిచ్చివాడు పిచ్చివాడు ఈరోజు చాలా మంది భూమి మీద ఉన్న మనుషులు పిచ్చివాళ్ళలాగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఊరికి పోవు త్రోవ ఎరుగకుండా బ్రతుకుతున్నారట ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు ఊరికి పోతున్నావు అంటే ఏ ఊరు పరలోకం అనే ఊరు సొంత ఊరికి త్రోవ తెలియకుండానే బ్రతుకుతున్నారట అంటే ఆ లోకానికి విడిచి వచ్చిన ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో ఎలా బ్రతకాలో తెలియదండి త్రోవ తెలియదు మార్గము తెలియదు అందుకే మార్గం చూపటానికి 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నేనే మార్గం ఏమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు నేనే మార్గం అంటే ఏంటో తెలుసా నాలాగా బ్రతకండి మీరు పరలోకానికి వస్తారు అది మార్గం చూపటం అంటే నేను ఎలా బ్రతికానో పరిశుద్ధుడిగా మీరు అలా బ్రతకండి నేను ఎలా తండ్రి పనులు చేశానో
మీరు అలా చేయండి నేను ఎలాగా మీ కోసం ప్రాణాన్ని అర్పించానో మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం అర్పించండి పరలోకానికి తప్పకుండా వస్తారని ఒక మార్గాన్ని చూపించాడండి మహనీయుడు యేసుక్రీస్తు పరలోకానికి మార్గం ఊరికి పోయే త్రోవ తెలియకపోతే ఆయన త్రోవ చూపించడానికి వచ్చాడు ఇప్పుడు త్రోవ తెలిసిన తర్వాత ఏం చేయాలి ఆ త్రోవలో పరుగెత్తాలి త్రోవ తెలిసింది యేసే మార్గం అని ఇప్పుడు మనం పరుగెత్తాలి పరలోకం కోసం పరుగెత్తుతున్నారా లోకంలో వాళ్ళకి ఎలాగో తెలియదండి దేవుని గురించి పరలోకం గురించి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కనీసం బైబిల్ పట్టిన క్రైస్తవులైనా పరలోకపు పరుగులో ఉన్నారా పరలోకపు పరుగులో ఉన్నారా దేని కొరకు పరుగెత్తుతున్నారు ప్రపంచములో ఉన్న క్రైస్తవులంతా దేని కొరకు పరుగెత్తుతున్నారు చూడండి యాకోబు పత్రిక ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళందరి సంగతి మనకు తెలియదు దేవుడికి తెలుసు గనక అందరి మనసుని ఎరిగిన దేవుడు రాశాడు ఈ మాట క్రైస్తవులకు రాయబడిన పత్రిక ఇది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 13వ వచనం నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొను వారలారా రేపేమి సంభవించును మీకు తెలియదు మీ జీవమే పాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారన్నాడండి ఏమర్థమైంది మీకు అక్కడ ప్రపంచంలో బైబిల్ పట్టిన క్రైస్తవుడు దేని కొరకు పరుగులు తీస్తున్నాడు రాశాడు దేవుడు ఇక్కడ ఏమనుకుంటున్నారంట దేవుని పిల్లలు నేడైనా రేపైనా అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఈ సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంలో కానీ ఒకానొక పట్టణానికి వెళ్ళాలి గొప్పగా సువార్త ప్రకటించాలని అంటున్నారా చెప్పండి నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి సువార్త కూడికి పెడతానంటున్నాడా దేవుని గురించి చెప్తానంటున్నాడా వ్యాపారం కోసం వెళ్ళాలంటున్నాడండి వ్యాపారము చేసి అది ఏ పట్టణమైనా ప్రపంచంలో ఏ దేశములో ఉన్న పట్టణమైనా లాభం దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళాలి వ్యాపారం చేయాలి లాభం సంపాదించుకోవాలని చెప్పుకుంటున్నారట అలాంటి వాళ్ళకి ఆయన చెబుతున్న మాట ఏంటి రేపేమి జరుగునో నీకు తెలియదు వ్యాపారం కోసం వచ్చాం ఎక్కడికి చెప్పండి తప్పు కాదండి మీ డ్యూటీలు చేసుకోవడం తప్పు కాదు మీ పని చేసుకోవడం తప్పు కాదు వ్యాపారం చేయటం కూడా తప్పు కాదండి నీ పని చేస్తూ తండ్రి పని నువ్వు చేస్తున్నావా అది ప్రాముఖ్యం ఇక్కడ ఎవండి అమ్మో ఈ బీఓఓ వాళ్ళు పని చేసుకోవద్దు అంటున్నారండి ఎక్కడికి డ్యూటీలు వద్దు అంటున్నారండి అనకండి మళ్ళీ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఎలా చెప్పకండి మీ పని మీరు చేయండి మీ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా మీరు పిల్లలకు అన్నారు కదా వాళ్ళ అవసరాలు తీర్చాలి కదా కష్టపడండి కష్టపడుతూ దేవుని కోసం కూడా కష్టపడండి దేవుని పనులు జరిగించండి మీరు చెప్పలేకపోతున్నారా చెప్పగలిగిన వాళ్ళని తెప్పించి చెప్పించండి దేవుని మాటలు ఇక్కడ చేస్తున్న దైవ సేవకులు సేవ చేస్తున్న దైవ సేవకులకు సహకరించండి వాళ్ళైనా దేవుని మాటలు అనేక మందికి చెప్తారు దేవుని పని కోసం వచ్చామండి ఇక్కడికి వ్యాపారాల కోసం కాదు నువ్వు దేవుని పని కోసం వచ్చావు ఏదేదో చేసుకుంటున్నావు ఏదేదో చేస్తున్నావు నీవిక్కడ దేవుని పని చేస్తే నీకు పరలోకం ఉంది పరలోకపు పరుగులో నీవు ఉన్నావా కొంతమంది దేనికోసం పరుగెత్తారో బైబిల్లో దేవుడు చెప్పాడండి దేవుని పిల్లలని పిలవబడుతూ దేని కొరకు పరుగులు తీశారో చూడండి ఒక్కసారి యోధా పత్రిక 11వ వచనం చూడండి ప్రియులారా యోధా పత్రిక 11వ వచనం 11వ వచనం చదువుతారా అయ్యో వారికి శ్రమ అయ్యో అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానమును పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసిరి ఇక్కడ ఏమన్నాడు అయ్యో వారికి శ్రమ వారు చదువునైనా వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానముల కోసం బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో నడవడం కాదంట
పరిగెత్తారట ఆత్రముగా వారంటే ఎవరో తెలుసు ఇక్కడ ఆ పైన ఐదు వచనంలో ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలుల గురించి ఉంది చూడండి మీరు చదువుకోండి అక్కడ ఆరో వచనంలో పరలోకము నుండి పడిపోయిన దేవదూతల గురించి ఉంది ఏడో వచనంలో ఈ సుఖాల కోసం బ్రతికిన సొదొమ గొమొర్ర పట్టణపు ప్రజల గురించి ఉంది వీళ్ళందరికీ ఏం కావాలంటే సుఖాలు కావాలి ఎందుకు పరిగెత్తారు బిలాము నడిచిన తప్పుత్రావలో ఏదో సంపాదించుకోవాలి సుఖాలు అనుభవించాలి ఏమండి ఇశ్రాయేలు సుఖాల కోసమే బ్రతికారు పరలోకం నుంచి పడిపోయిన దూతలు ఎందుకు ఆ పరలోక సుఖాన్ని ఆశించి దేవుణ్ణి వ్యతిరేకించి పడిపోయారు సొదొమ గొమొర్ర ప్రజలు కూడా శరీర సుఖాల కోసమే బ్రతికి చచ్చారు దేవుని చేతిలో వీళ్ళంతా కూడా బిలాము నడిచిన తప్పు త్రోవలో అంటే బిలాము ఆశ ఏంటి బాగా సంపాదించుకుని సుఖాలు అనుభవించాలి అది అలాంటి ఆలోచనతోనే పరిగెత్తారట ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సుఖాల కోసం మనం ఇక్కడికి రాలేదండి సుఖపడడానికి కాదు కష్టపడడానికి వచ్చాం మనం ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఎందుకు కష్టపడడానికి కష్టపడతావా సుఖపడతావా కష్టపడతావా సుఖపడతావా దేవుని పనుల్లో కష్టపడాలి దేవుని పనుల కోసం మనం పరుగులు తీయాలి పరుగులు తీయాలి బిలామట పరుగు తీస్తున్నాడట బిలాము గాడిదక గంత కట్టి అబ్బా ఎంత పరుగంటే తాను పరిగెత్తట్లేదు గుర్రాన్ని పరిగెత్తిస్తున్నాడు గాడిద క్షమించండి ఈ గాడిద ఆ గాడిద ద్వారానే దేవుడు బుద్ధి చెప్పించాడు అవునా గాడిద ద్వారానే బుద్ధి చెప్పించాడు గాడిదకు వాక్కునిచ్చాడు గాడిదకి ఏమిచ్చాడు వాస్తవానికి జంతువులు మనతో మాట్లాడలేవు కానీ ఒకవేళ అవకాశం ఇస్తే అవి మాట్లాడగలవు మాటలో చూసాం కదండి మనుషులకే మాటలెందుకు జంతువులు మోగవెందుకు నీవే ఆయన గురించి చెప్పాలనుకున్నాడు ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాటికి ఇవ్వగలడు గాడిదకి గాడిదకి ఇచ్చాడు ఎందుకు ఇవ్వలేడు ఆయన ఒకవేళ మనకు నోటి మాటలు రాకుండా చేయాలని చేయలేడా బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి ఆయన పేరేంటండి జకరియా గారు దేవుడు చెప్పిన మాటను నమ్మనందుకు నూరు పడిపోయేటట్టుగా చెప్పించాడు దూత అవసరమైతే మనుషులకు మాటలు లేకుండా చేయగలడు ఆయన కానీ నువ్వే నీ నోటి ద్వారా చెప్పాలనుకున్నాడు ఆయన నా పిల్లలు చెప్పాలి నా కోసం నా గురించి చెప్పాలి నన్ను గురించి ప్రకటించాలి కొంచెం తగ్గించు నా ఏదో వస్తుంది తగ్గించు మనమే చెప్పాలనుకున్నాడండి నీకు నోరు ఎందుకు ఇచ్చాడు నీకు మాటలు ఎందుకు ఇచ్చాడు నువ్వు చెప్పాలి ఈ చెప్పడం కోసం నువ్వు పరుగులు తీయాలి పరలోకపు పరుగులో ఉన్నవాడు ఏమండి నిజంగా అతని జీవితమే వేరండి బులాములాగా తప్పు త్రోవలో ఏదో సంపాదన కోసం ఆతురంగా పరిగెత్తకండి అలా పరుగెత్తి చివరికి ఇస్రాయేల్ చేతులు దారుణంగా యుద్ధంలో చనిపోయాడు ప్రాణం విడిచాడు ఎవరు బిలాం సాధించింది ఏమీ లేదు ఇంకొక ఆయన ఉన్నాడు పరుగెత్తుతున్నాడు ఎవరో చూస్తారా రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవయో వచనం చూడండి ప్రియులారా ఇరవయో వచనం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవయో వచనం అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గేహజీ గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేదు కానీ యెహోవా జీవము తోడు నేను తొందరగా పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని వద్ద ఏదైనా సంపాదించుకోవాలనుకున్నాడండి చూసారా సంపాదన కోసం పరిగిది గేహజీ పరిగెత్తుతున్నాడు ఎవరి వెంట పరిగెత్తుతున్నాడు నయమాను రథం వెంట పరిగెత్తుతున్నాడు నయమాన్ ఎవరండి సిరియా దేశపు సైన్యాధిపతి అతనికి కుష్ఠరోగం ఉందట ఎక్కడికి వెళ్ళినా విజయం వచ్చేదట ఇంటికి వచ్చి బాధపడేవాడు ఇశ్రాయేలు దేశపు చిన్నది ఇచ్చిన సలహాను బట్టి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక సేవకుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చాడండి స్వస్థత కోసం ఆ వస్తువు వస్తూనే ఆ దేవుడు స్వస్థపరుస్తాడు ఆ దైవజనుడికి నేను ఏదో ఒక కానుక ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వచ్చాడండి బహుమానాలు తీసుకొని ఈ స్వస్థత పొందిన తర్వాత బహుమానం ఇవ్వబోతే నాకు అవసరం లేదన్నాడు ఆ దైవజనుడు ఈ ప్రక్కనే ఉన్నాడు కదా గేహజీ ఎలీషా గారికి శిష్యుడు పనివాడు ఈ పనివాడు ఏమనుకున్నాడంటే ఈయన దగ్గర ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను
ఇంతకాలంలో పనిచేస్తున్నాను ఏం సుఖం లేదు. ఈయనెవరి దగ్గరైనా తీసుకోడు, అమ్మాలాంటి వాళ్ళని తీసుకునేవాడు. ఎంతకాలం ఉన్నా సంపాదన ఉండదు. చూడు, కొంతమంది సేవకుల దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు పనిచేసేవాళ్ళు. ఎవరికి ఉంటారంటే ఈయన సంపాదించుకోడు, మమ్మల్ని సంపాదించుకునేవాడు. ఈయన తినడు, మమ్మల్ని తినేవాడు. ఈయన కొంచెమే తింటాడు, మమ్మల్ని మరి మాకు ఆరాటం ఎక్కువ. తినాలంటే నాకు ఇబ్బంది కలుగుతుంది. నాకు ఒక చోటకి వెళ్ళి భోజనం పెడుతున్నారండి, నాతో ఇంకొక ఆయన వచ్చారు భోజన ప్రియుడు. నాకు కొంచెం పెట్టకని చాలన్నాను. ఆయన గుడ్లు నుంచి చూస్తున్నాను నా వైపు. అంటే నువ్వు ఎంతతో ఆగితే నేను కూడా అంతే పెట్టుకోవాలా? నా పరిస్థితి ఏంటి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు? కొట్టి చంపుతా అన్నాడు చూస్తున్నాడండి నా వైపు. నేను అనుకున్న చంద్రబాబుని చేతనేంతవరకు దీని మాకెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, మనం తిండిపోతులుగా ఉంటే ఏం పని చేయగలం? నేను పాట మాట్లాడి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, బైబిల్ విజడం ఛానల్లో. ఈ పోతులకు పరలోకం ఉంటుందని పెట్టాను. ఈ పోతులకు పరలోకం ఉంటుంది. ఈ పోతులు అంటే మేకపోతులు, గొర్రెపోతులు, ఆబోతులు ఇవి కాదు, దున్నపోతులు కాదు. తిండిపోతులు, త్రాగుపోతులు, వదరపోతులు, సోమరపోతులు, ఏమని వీళ్ళంతా మొత్తం ఈ పోతులందరినీ తీసుకొచ్చి పెట్టాను. ఇలా బ్రతికే ఈ పోతులకు పరలోకంలో చోటు ఉంటుందా? అందులో తిండిపోతులు కూడా ఉంటారు. ఏమండి, తిను, తిన్న తర్వాత నువ్వేం చేయాలా? తిన్నంతకంటే ఎక్కువ కష్టపడు, కష్టపడు దేవుని పనిలో. ఏమండి, తల్లి కూడా కష్టపడి వచ్చిన బిడ్డని చూసి, నాన్న ఇంకొంచెం తినరా, ఇంకొంచెం తిను, ఎప్పుడు తిన్నావో ఏంటో, పనిచేసి వచ్చావు కదా అంటది. ఊరు మీద వాడు తిరిగి వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు రాత్రి ఇప్పుడు వస్తాడు అర్ధరాత్రి, వాడు తిన్నాడు అనుకోండి, తల్లి లెగిసి ఏమంటుందో తెలుసా? వచ్చావా నాయన, వచ్చావా, బాగా తినరా, దున్నపోతులా తిను, తిని బాగా ఊరు మీద పడి తిరుగు, నువ్వు అప్పుడు పోయినా బాగుండేదిరా అని చెప్పిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, తినటం తప్పు కాదు, మరి చేస్తున్నావా పని? చేస్తున్నావా పని మానేసి తిండిపోతులానే మారిపోతున్నావా? పని చెయ్యాలి, దేవుని పని చేయాలి. ఈ గేహజీ, గేహజీ ఎలాంటి వాడంటే, ఈయన తినడు మమ్మల్ని తిననేవాడు, తీసుకోడు మమ్మల్ని తీసుకునేవాడు. ఈ నగరం అంతకాలం మనం బాగుపడం, సంపాదించుకునేది లేదు. నా తెలివితేటలు ఉపయోగించి నేను సంపాదించుకుంటానని చెప్పి ఆ రథం వెంట పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుకుంటూ పోతే ఆయన వెనక తిరిగి చూశాడు, రథం మీద ఉండి వెనక తిరిగి చూశాడు నయమాన్ గారు. ఆ రథం నడిపేవాడిని ఆపరా, ఎవడో పరిగెత్తుకుంటూ వస్తున్నాడని చెప్పేసి అంటే ఆపేశాడు ఆయన. ఈ రథం దగ్గరికి రాగానే, ఏమయ్యా గేహజీ ఏం పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటే, ఇప్పుడే ప్రవక్తల శిష్యుల్లో ఒక ఇద్దరు ఇదిగో మా అయ్యగారి దగ్గరకు వచ్చారు. వాళ్ళకి వెండి కావాలి, వాళ్ళకి దుస్తులు కావాలి. ఎంత కావాలి? రెండు మనువుల వెండి కావాలి, రెండు దుస్తులు కావాలి. అట్లనా రెట్టింపు తీసుకో వెండి, ఎందుకంటే ఆయనకు రోగం పోయింది కదండి. తీసుకొచ్చుకున్నాడు, శుభ్రంగా ఏ గదిలో సర్దుకున్నాడు, వచ్చి మళ్ళీ దైవజనుడి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సార్ ఏం చేయాలి సార్? ఎక్కడ పోయారన్నాడు. ఎక్కడ పోలేదు సార్, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలీదా? ఆ రథం వెంట పరిగెత్తేటప్పుడు నా మనసు నీతో, అంటే దైవజనుడు తెలీదా పక్కన ఉన్నాడు ఎలాంటి వాడు? తప్పకుండా అర్థమవుతుంది, దైవజ్ఞానం కలిగిన వాడు కదండి ఆయన. నయమానుకు ఏ కుష్టైతే పోయిందో, ఈ లోక ధనం కోసం ఆరాటపడిన నీకు అదే కుష్టు నీ జీవితాంతం ఉంటుంది అని శపించాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఏమి లేదు, సంపాదించుకుంది ఏంటంటే కుష్టు సంపాదించాడు. దానికోసం ఎంత పరుగులు తీశాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేనికోసం పరుగెత్తుతున్నావు? దేని కొరకు పరుగు? ఒకడు పరుగెత్తుకుని వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి ఏమడుగుతున్నాడు చూడండి. మార్కుసు వార్త 10:17 మార్కుసు వార్త 10:17 చదవండి. మార్కు రాసిన సువార్త 10:17 ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి, మంచిదాని కొరకే పరుగెత్తాడు, ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడునొకటకు నేనేమి. వాహ్, బాగానే పరిగెత్తాడు, మంచి మంచి మాట అడిగాడండి. నిత్య జీవమునకు వారసుడునొకటకు నేనేం చేయాలన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఆజ్ఞలు పాటించయ్యా అన్నాడు. అదంతా చదవటానికి కుదరదు కదని చెప్తాను. ఆజ్ఞలు పాటించు అన్నాడు, చిన్ననాటి నుండే పాటిస్తానని చెప్పాడు. యేసు అతన్ని ప్రేమించి, ఎందుకు ప్రేమించాడు? మరి చిన్నప్పటి నుండి ఆజ్ఞలు పాటిస్తుంటే ప్రేమించొద్దా?
ఎంత మంది చూడండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారట మనమే ఒక ఆజ్ఞ పాటిస్తే ఇంకొక ఆజ్ఞలో పల్టీ కొడతాం అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారట అన్ని పాటిస్తున్నానంటే ఆయన అన్నాడు నీకు ఒక్కటే కొదువుగా ఉంది అదేంటంటే నీకు బాగా ఆస్తి ఉంది కదా ఇది నిన్ను ఆటంకపరుస్తుంది నువ్వు పంజై ఇంత ఆస్తి సంపాదించావు కదా దీని ఖర్చు పెట్టి బేదలకు సువార్త ప్రకటించు బేదలకు పంచమన్నాడండి బేదలకు పంచమన్నాడు బేదలకు పంచడం అంటే బేదలు ఎవరు సువార్త అందని వాడే బేదవాడు లేదా లేని వాళ్ళకు సహాయం చేయి లేదా దేవుని పనులకు నువ్వు ఉపయోగపడు అలా ఖర్చు పెట్టమని చెప్పాడు మొఖం అట చిన్న బుచ్చుకున్నాడట అంటే ఇంత మొహం అయిపోయిందండి ఏంటయ్య అలా మారిపోయావు అంటే కొంచెం ఆలోచించాలి ప్రభువా చూసారా ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు మళ్ళా వచ్చాడో లేదో నాకు తెలియదు సరి చేసుకున్నాడో లేదో తెలియదు ఎవండి ఆశ మాత్రం బాగుంది నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి కావాలంటే ఏం చేయాలి మనకున్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాలి మొదటి ప్రసంగం అదే విన్నాను కదా మనకున్న దానిని దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి అక్కడికొచ్చేసరికి పరుగు ఆగిపోయింది కదా ఎక్కడికొచ్చేసరికి చాలా మంది పరుగులు తీస్తారు పరలోకం కోసం ఖర్చు పెట్టండి అనేసరికి అక్కడ ఆపుతారండి పరుగు నీ పరుగు ఎక్కడ ఆగిందో ఒకసారి ఆలోచించు చాలా మంది ఒక చిన్న ప్రసంగం చేస్తే మనసులో నొచ్చుకొని ఆ రోజుతో పరుగు ఆపుకుంటారు ఇక రారు అంటే మన పరుగు ఎక్కడో చోట ధనం ఏమన్నా ఇవ్వమన్న దగ్గరో లేకపోతే ఒక ప్రసంగం చేసిన దగ్గరో లేకపోతే ఎవరైనా అవమానించారనో లేకపోతే ఎంతకాలమైనా రోగంతో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన వినలేదనో లేకపోతే నేను అనుకున్న ఉద్యోగం నాకు రాలేదనో ఇంతకాలం తిరిగినా పెళ్లి సంబంధం కుదరలేదనో పెళ్ళైనా పిల్లలు కలగలేదనో ఇంతకాలం నుంచి వస్తున్నాను నాకు పిల్లలు లేరు అంటుంటారు చాలామంది అయితే ఏంటి ఇక నేను రాను నేను వచ్చేయను దేవుని సన్నిధికి నాకొద్దు నీ పరుగు ఎక్కడాపావు ఎక్కడాగింది పరుగు ప్రియమైన దేవుని పిల్లారా పరుగు ఆపటానికి ప్రయత్నించేవాడు ఒకడున్నాడు వాడు నీలో ఆశలు పుట్టిస్తాడు ఇవి లేకపోతే నీవు బ్రతకలేవు అంటాడు అలా అని వీళ్ళందరూ పరుగెత్తితే వాళ్ళ పరుగును ఆపేశాడన్నాడు మరి మనం పరుగులో ఉన్నామా పరలోకపు పరుగులో నీవు ఉన్నావా పరలోకపు పరుగును ఆపేశావా ఆలోచించు హెబ్రీలకు రాసిన పత్రిక పరలోకం కోసం పరుగెత్తిన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి ఏమండి ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తిన వాళ్ళని చూసాం పరలోకపు పరుగులో ఉన్న వాళ్ళని చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఏం చేశారో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము నుండి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా చదువునా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఆయన ఎదుట మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఏం చెప్పాడండి పౌలు గారు ఏమండి మన ఎదుట ఉంచబడిన పందెములు మన ఎదుట ఏముందట పరుగు పందెం ప్రతి ఒక్కళ్ళు పరుగులోనే ఉన్నారు మరి పరుగెత్తుతున్నారా పరుగు ఆపేశారా పరుగులోనే ఉన్నావా పరుగెత్తుదము అంటున్నాడండి పరుగెత్తుదము నిజంగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు యేసు వైపు చూడటం అంటే యేసు ఎక్కడ ఉన్నాడు చూడటానికి వాక్యాన్ని చూస్తే యేసును చూసినట్టే అంటే వాక్యాన్ని చదువుతూ ఆ యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆ ప్రారంభ వచనంలో ఏముంది ఎంత గొప్ప సాక్షి సమూహం వాళ్ళు ఎవరండి ఈ గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరో తెలుసా 11వ అధ్యాయంలో ఉన్న సమూహం అది ఒకప్పుడు బైబిల్ అధ్యాయాలుగా విడగొట్టబడలేదు అలా కంటిన్యూగా మనం చదువుకుంటూ వస్తే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తర్వాత ఆయన వెంటనే ప్రయోగించిన పదం ఏంటంటే ఎంత గొప్ప సాక్షి సమూహం ఎవరు ఆ సమూహం 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళంతా విశ్వాస వీరుల జాబితా వీళ్ళంతా ఎవరో తెలుసా పరలోకపు పరుగులో గెలిచిన వారు పరలోకపు పరుగులో విజయాన్ని సాధించి పరలోకానికి అర్హతను సాధించిన వారు
పరదైసులో ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఆ జాబితాలో చూస్తే నాలుగో అధ్యాయంలో హెబెలు కనిపిస్తాడు, అవునా? దేవునికి అర్పణ ఇచ్చిన ఒక హెబెలు, విజయం సాధించిన వాడు. తర్వాత ఐదో అధ్యాయం ఐదో వచనంలో హనోకు కనిపిస్తాడు, అవునా? ఏడవ వచనంలో నోవహు కనిపిస్తాడు, అవునా? తర్వాత ఎనిమిది తొమ్మిది పది వచనాలలో అబ్రహాము ఇస్సాకు యాకోబులు కనిపిస్తారు. ఇలా మనం బైబిల్ చదువుకుంటూ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే ఎందరో ఎవడు ఒక యోసేపు, ఆ తర్వాత ఒక రాహాబ్ అనే వేశ్య, ఒక ఇరవై నాలుగు వచనంలోకి వస్తారు మోషే, తర్వాత ముప్పై రెండో వచనంలోకి వస్తే ఇంకా నువ్వు ఏమి చెప్పుదు, నువ్వు గిద్యోను బారాకు సంసోను యొప్తా సమయలు దావీదు వీరిని గురించి చెప్పడానికి ఇంకా సమయం చాలు. వీళ్ళంతా ఎవరో తెలుసా? పరలోకపు పరుగులో విజయం సాధించిన వారు. అందుకే వీళ్ళందరి గురించి చెబుతూ ఆయన అంటాడు, వీళ్ళు రాళ్లతో కొట్టబడిది, రంపములతో కోయబడిది, సింహములనోళ్ళు మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి. ఇలా ఎన్ని కష్టాలు పడ్డారండి పరలోకం కోసం. ఇక తర్వాత పన్నెండో అధ్యాయం చెబుతాడు ఎంత గొప్ప సాక్షి సమూహం. వీళ్ళందరి గురించి చెప్పాలని నీకు నాలుగు రోజులు పెట్టాలి మీటింగ్. వాళ్ళు ఎలా పరిగెత్తారు, ఎలా పరిగెత్తారో, వాళ్ళ పరుగు ఎలా ఉందో చెప్పాలంటే ఇంకా మనకు సమయం కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరుగెత్తుతున్నావా? పరలోకపు పరుగులోనే ఉన్నావా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళ గురించి మనం ఆలోచిస్తే పరలోకపు పరుగులు ఒక విజయాన్ని అందుకున్న వాళ్ళు, వీరులు విజయం సాధించిన వీరులండి. మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచనం ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో పౌలు గారు చెబుతున్న మాట చూడండి ప్రియులారా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఎవరు? పౌలు గారు. పౌలు గారట పరలోకపు పరుగులో ఉన్నారట. గురి ఏంటి? ఆయన గురి ఏంటి? ఆయన లక్ష్యం ఏంటి? ఆయన టార్గెట్ ఏంటి? పరలోకం చేరాలి, పరలోకం చేరాలి. ఆయన అంటాడు ఒక చోట, ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి, ఆ ప్రభువుతో పరలోకం చేరుకోవాలి. అవునా? పిలిపిలకు రాసిన పత్రిక మూడు పదిలో ఉంటుంది. ఏ విధము చేత నేను, అంతేనా? ఎన్నో అధ్యాయం? మూడు పదే పిలిపి మూడు పదిలో. ఏ విధము చేత నేను, అంటే ప్రభు వచ్చిన రోజు నేను మృతుల్లో నుండి లేవాలి, ఆయనతో కూడా పరలోకం చేరాలి. చూసారా? మనమేమంటాం, ఏ విధము చేతనైనా వచ్చే సంవత్సరం ఇల్లు కట్టాల్సిందే, ఏ విధంగానైనా అమ్మాయి పెళ్ళి చేయాల్సిందే, ఏ విధంగానైనా కారు కొనాల్సిందే, ఏ విధంగానైనా నెక్లెస్ చెప్పరే అక్కడ ఒకసారి ఆగిపోయారు. మామూలుగా ఉండదండి, అసలు కొంతమంది అండి మామూలుగా ఉండరు. అనుకున్నారంటే సాధించాల్సిందే, అనుకున్నారంటే సాధించాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈయన ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనా పరలోకం సాధించాలి, ప్రభువుతో కూడా పరలోకం వెళ్ళాలి. అందుకే సమస్తాన్ని ఏం చేసుకున్నాడంట? నష్టపరుచుకున్నాడట అండి. ఏమన్నా నిజంగా పరలోకం కోరుకునే వాళ్ళు ఉన్నవి నష్టపరుచుకుంటారు. ఉన్నవి మా ఊర్లో నన్ను ఏమంటారు తెలుసా? జ్ఞానం లేనివాడు విజయరావు అంటారు. నిజం, నేను నిజం చెప్తున్నాను. ఇతనికి జ్ఞానం లేదు అంటారు. ఎందుకు అంటారో చెప్పమంటారా? మా నాన్నగారు నాకు మూడు చోట్ల పొలం పంచిస్తే మూడు చోట్ల ప్రభు సేవ కోసం అమ్ముకున్నాను. సంపాదించుకుంటుంటే ఏమంటారు లోకస్తులు? భలే జ్ఞానం ఉందండి, ఎంత తెలివి ఉందో, ఏం సంపాదిస్తున్నారు అనుకుంటారు. అన్ని పోగొట్టుకుంటే పిచ్చోడు మాదిరిగా కనపడతాం. వీళ్ళకి పిచ్చోడమే, దేవుడికి మంచి పిల్లలు. ఎందుకండి ఈ లోకంలో, ఈ లోకం ఉంటావా? ఎలా ఉందిరా జీవితం అంటే ఒకడన్నాడు, మూడు పువ్వులు ఆరుకలి. మూడు ఆరు ఎక్కడికి రాబాబంటే కొలత ఇది శ్మశానం కొలత. మూడు ఆరు ఎక్కడదండి ఇది? అంటే నేను గోతికి దగ్గర పడతానని అర్థం. వీళ్ళారా ఏ రోజైనా అక్కడికి వెళ్ళాల్సిందే. మూడు పువ్వులు ఆరుకాయాలంటే మూడు ఆరు ఎక్కడది? అక్కడదే. గోటికి సిద్ధపడుతున్నావు, గోతికి గోయంత తీయాలి. మూడు అడ్డం నిలువు ఆరు. ప్రియులారా, గోతికి వెళ్ళే మనకు ఇవన్నీ అవసరమా?
కొంత అవసరమే కానీ మరి కపుర్తిపడి దీనికోసమే జీవితం అన్నట్టు బ్రతకండి పరలోకం శాశ్వతం పరలోకం యుగ యుగాలు మనం ఉండవలసిన లోకం మన తండ్రితో ఆయనతో కూడా రాజ్యం చేయొచ్చు ఆకలి లేని దప్పిక లేని సూర్యుని ఎండ లేని ఏ వడగాలి లేని కన్నీరు లేని కష్టము లేని అవమానాలు లేని స్వార్థ పరులు లేని మంచి మనుషులున్న లోకమే పరలోకం అక్కడికి వెళ్ళాలనిపించట్లేదా నీకు వెళ్ళాలి ఒకప్పుడు గలతీ సంఘం గలతీ పట్టణంలో క్రీస్తు సంఘం బాగుగా పరిగెత్తిందట కానీ పరుగాగిందట చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తాను గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి ఒకప్పుడు సత్యమునకు విధేయులు కాకుండా అంటే తప్పుడు బోధ వచ్చిందండి అక్కడ సంఘంలోనికి ఇంత త్వరగా మీరు తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది భిన్నమైన సువార్త తట్టుకని అంటారు 2వ వచనంలోనే ఆ 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 6 క్షమించండి కనుక ఇక్కడ ఇక్కడే ఉన్నాడు మీరు ఒకప్పుడు బాగుగా పరిగెత్తితిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను మనకి సత్యవాక్యం ఏంటంటే ఎవడో చెప్తాడండి ఆ బోధ తప్పని మళ్ళీ కొంతమంది జ్ఞానంలో అడుబడిపోతుంటారు చూసారా పరుగు ఆగిపోయింది నీ పరుగు ప్రేమన దేవుని పిల్లలారా ఎవడు మీ పరుగును ఆపాడు అన్నాడు కదా అక్కడ ఎవడు ఆపాడు ఎవడు మన పరుగును ఆపడానికి మన వెంట ఒకడు పరుగెత్తుంటాడు మనం పరుగెత్తుంటే మన వెంట ఇంకోటి పరుగెత్తాడు అవునా పరుగు పందెములు ఒక్కళ్ళే పరుగెత్తారా అవునా చాలా మంది పరిగెత్తుంటారు కదండి కానీ మనము పరలోకం పరుగులో ఉండి మనతో పరిగెత్తేవాడు ఒకడు ఉంటాడు వాడు ఎందుకు పరుగెత్తాడంటే వాడికి ఎలా పరలోకం రాదు నిన్ను పరలోకం పోకుండా చెయ్యాలి నీ పరుగును ఆపాలి ఆ పరుగెత్తుతున్న సమయంలో అదేంటి చూడు అక్కడ ఏదో ఉందో కనబడుతుంది చూడు దాన్ని సంపాదించుకో ముందు అంటాడు నీ దృష్టిని అటు మార్చేస్తాడు నీ పరుగు ఆగిపోతుంది ఎవడు ఆపాడంటే వాడే ఆపాడు సాతాన్ ఆపొద్దండి మనం పరుగెత్తటం అనేది ఎలా పరిగెత్తాలంటే ఇక మొదలు పెట్టామంటే బహుమానాన్ని పొందేంత వరకు పరుగు ఆగకూడదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24లో ఆ మాట ఉంది ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం 9వ అధ్యాయము 24వ వచనం చూడండి పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందు ఏమన్నాడండి అక్కడ మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి ఎంత మంచి మాట అండి ఏమండి మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి బహుమానము పొందునట్లుగా అంటే అది సాధించేంత వరకు మీ పరుగును ఆపుకోకండి కనుక ప్రియులారా ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి మనం పరిగెత్తుతుంటే వాటి వైపు చూసి నిలబడకండి కష్టాల వైపు చూడకండి కన్యల వైపు చూడకండి అవమానాల వైపు చూడకండి ఇవన్నీ జరుగుతుంటాయి మన పరలోకపు పరుగును ఆపటానికి ఇవన్నీ సాతాను తెచ్చిపెడతాడు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాడు ఆ సమస్యలన్నీ ఎదుర్కొంటూ పరలోకపు పరుగును కొనసాగించి ప్రభువును చేరేంత వరకు పరుగెత్తుదాం పౌలు గారు అంటాడు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఎంత విశ్వాసంతో ఒక విజయం సాధించిన వ్యక్తిలాగా ఆయన బహుమానం పొందిన వ్యక్తిలాగే ఆయన మాట్లాడుతున్నాడండి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అది నాకే కాదు క్రీస్తు రాకడలో తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన ఆ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు ఆ కిరీటమును అందరికి ఇస్తాడని చెప్పాడండి కాబట్టి ప్రియులారా పరలోక పరుగులో ఉన్నామా పరుగు ఆపుకున్నామా ఎక్కడ ఆపుకున్నాం మన పరుగు పరుగెత్తుతున్నట్టుగానే కనబడుతున్నాం కానీ పరుగు ఆగిపోయింది పరుగెత్తండి కష్టపడండి దేవుని కొరకు శ్రమపడండి దేవుని కోసం ఇవ్వండి దేవుని కొరకు పాడండి దేవుని కోసం మాట్లాడండి దేవుని కోసం మీకున్న దాన్ని ఖర్చు చేయండి పరలోక పరుగులు కొనసాగండి పరలోకాన్ని చేరేంత వరకు పరుగు ఆపకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి